హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్లో అండ్ ప్రెగ్నెంట్ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హస్బెండ్స్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఈరోజు నేను క్లియర్ చేయబోతున్నాను అదేంటో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మీకు చాలా డౌట్స్ అనేవి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే వన్స్ మనం కన్సీవ్ అయ్యాము లేదా లేడీ ప్రెగ్నెంట్ అండ్ కన్ఫర్మ్ అయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్లో వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే మేము ఇంటర్కోర్స్ చేయొచ్చా మేమిద్దరం ఇంతకు ముందు వలే మా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చా అనే డౌట్ వస్తుంది అది కొందరు డాక్టర్ని అడిగి క్లారిఫై చేసుకుంటారు లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని అడిగి క్లారిఫై చేసుకుంటారు కొందరు సిగ్గు మొహమాటం ఉన్నోళ్ళు ఏది తెలుసుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు అయితే ఈరోజు మనం వీడియోలో వాటికి గల చాలా కారణాలు ఏంటి జాగ్రత్తలు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యాక సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా చేయొచ్చా అంటే కొన్ని కొన్ని టైమ్స్లో చేయొద్దని చెప్తాను అదేంటి అంటే ప్లాజెంటా ప్రీవియా అంటే ప్లాజెంటా ఏదైతే ఉందో అది కింది భాగాన ఉన్నప్పుడు అది చాలా కష్టం అండ్ డాక్టర్ మీకు బెడ్ రెస్ట్ కనుక ఇచ్చుంటే లేకంటే మీ మీదేమైనా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటే డాక్టర్సే మీకు ముందుగా చెప్తారు మీరు సెక్స్లో ప పార్టిసిపేట్ చేయొద్దు అని అలాంటి టైంలో తప్ప మిగతా వాళ్ళు మీరు హ్యాపీగా చేయొచ్చు అది ఎలాగంటే ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటే నాటే ఈజీ చాలామంది పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు కాబట్టి మీరు కూడా వేస్ట్ చేయకుండా మీ టైంని వేస్ట్ చేయకుండా అలాగే మీ హెల్త్ను చూసుకుంటూ ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైతే సెకండ్ ప్రైమిస్టర్ వస్తుందో అప్పటి నుంచి మీరు నిరభ్యంతరంగా మీరు ఇంటర్ కోర్స్ చేయొచ్చు అది మీకు నచ్చినట్లు అంటే తనకి కంఫర్ట్ ఉండాలి అలాగే మీకు సాటిస్ఫై ఉండాలి అంటే కొన్ని పొజిషన్స్ ఉంటాయి మీరు ఎలా ఎలా చేసినా కూడా బేబీ పైన ప్రెజర్ పడకుండా చూడండి అంటే టమ్మీ పైన స్టమక్ పైన ప్రెజర్ పడకుండా చేస్తే మీకు సాటిస్ఫై ఉంటుంది అండ్ బేబీ కూడా సేఫ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే నైన్త్ మంత్ వరకు చేయొచ్చా అంటే చేయొచ్చండి అయితే ఇది డాక్టర్సే మనకి సజెస్ట్ చేస్తారు అండ్ మన పూర్వకాలంలో కూడా ఉంది ప్రెగ్నెంట్ ఉమెన్ని నైన్త్ మంత్లో తల్లి ఇంటికి పురిటికి తీసుకొచ్చాక మళ్ళీ ఒకసారి నిద్ర చేయడానికి అని చెప్పేసి అత్తవారింటికి తీసుకెళ్తారు అది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు హస్బెండ్తో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ సెమన్లో ఉండే కొన్ని రకాలైన లూబ్లికేంట్స్ అనేది బేబీ డెలివరీకి ఈజీ చేస్తుంది లూబ్లికెంట్స్ లాగా ఉండే సెమన్ వెజైన ఏరియా అంతా కూడా ఫ్రీగా అయ్యి బేబీ బర్త్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు మీ ఏ వేలో అయితే మీరు ఇంటర్కోస్ చేస్తారో అంటే మీరు యోనిలో అంగస్తంభన చేస్తారు కదా అదే వే నుంచి బేబీ బయటకు వస్తుంది మీరు కనుక డైలీ డైలీ ఇలా చేస్తున్నట్లయితే బేబీ బర్త్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు మీరు ఎలా చేయాలనుకుంటున్నారు అని అంటే దీనికి కొన్ని పొజిషన్స్ ఉంటాయండి మీరు నార్మల్గా చేస్తే బేబీ టొమ్మీ పైన ప్రెజర్ పడి బేబీకి బ్రీతింగ్ హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు డాక్డ డాక్టర్స్ని సజెస్ట్ చేసి మీ ఇలా అడగండి లేదు సిగ్గుగా ఉంది అని అనుకుంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే టమ్మీ పైన వెయిట్ పడకుండా చూసుకొని చేసే ఏవైనా మీకు సేఫ్ అనే నేను చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్స్ ఉంటాయండి వామిటింగ్స్ ఉండి బాగా అలసిపోతారు అలసిపోయినప్పుడు మీరు కొంచెం తనకి బాడీ మసాజ్ ఇస్తే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది అండ్ ఏదైతే ఈ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక రకమైన రిలాక్స్ వస్తుంది బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల యూట్రస్ ఏరియా అండ్ వజైన ఏరియా కూడా చాలా ఫ్రీగా అవుతుంది ఫీల్ గుడ్ హార్మోన్స్ వల్ల మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉండి తనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి నిద్ర చాలా తక్కువగా పడుతూ ఉంటుంది నిద్ర పట్టే సమస్య అనేది ఇలా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల బాడీ స్ట్రెస్ నుంచి రిలీజ్ అయ్యి సరిగ్గా నిద్రపోతారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్కోర్స్ చేయడం వల్ల డెలివరీ తర్వాత వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి అదేంటి అంటే డెలివరీ తర్వాత ఆడవాళ్ళలో కొంచెం దగ్గిన లేదా తుమ్మిన యూరినరీ బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా రిలీజ్ అయ్యే ప్రాబ్లం అనేది ఇలా ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా వరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మెడికల్ టర్మనాలజీలో ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది మైండ్ నుంచి వెళ్ళిపోవడం వల్ల బాడీ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా యాక్టివ్గా ఉంటారు ఎక్సర్సైజెస్ చేసినా చేయకపోయినా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మీకు బేబీ బర్త్ చాలా ఈజీ అవుతుంది ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మరి